विनायक पूजा विधानम्। ओम तदेव लग्नम सुदिनं तदेव तारा बलं चंद्र बलं तदेव विद्या बलं दैव बलं तदेव लक्ष्मी पते ते घृगो स्मरामि लाभस्तेषां जयस्तेषां कुतस्तेषां पराभवः एषामिन्देवरश्यामो हृतयस्थो जनार्दनः आपदामपहर्तारं दातारं सर्वसंपदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। सुमुखश्चैकदन्तश्च कपिलो गजकर्णकः लंबोदरश्च विकटो विघ्नराजो गणाधिपः धूमकेतुर्गणाध्यक्षः फालचन्द्रो गजाननः वक्रतुण्डशूर्पकर्णो हेरम्बस्कन्दपूर्वजः षोडशैतानि नामानि यः पठेच्छृणुयादपि विद्यारम्भे विवाहे च प्रवेशे निर्गमे तथा संग्रामे सर्वकार्येषु विघ्नस्तस्य न जायते अभीप्सितार्थ सिद्ध्यर्थं पूजितो यस्सुरासुरैः सर्वविघ्नहरस्तस्मै गणाधिपतये नमः। श्रीलक्ष्मीनारायणाभ्यां नमः। उमामहेश्वराभ्यां नमः। वाणीहिरण्यगर्भाभ्यां नमः। अरुन्धदेवसिष्ठाभ्यां नमः। श्रीसीतारामाभ्यां नमः। इष्टदेवताभ्यो नमः। कुलदेवताभ्यो नमः। मातापितृचरणकमलेभ्यो नमः। सर्वेभ्यो देवेभ्यो नमः। सर्वेभ्यो महाजनेभ्यो वेदविद्भ्यो ब्राह्मणेभ्यो नमो नमः। आचम्य प्राणानायम्या आचमनं चेयालि। ओम केशवाय स्वाहा। ओम नारायणाय स्वाहा। ओम माधवाय स्वाहा। ओम गोविंदाय नमः। उद्धरणेतो మూడు సార్లు నీళ్లు వేసుకొని విడివిడిగా తీర్థంలాగా నీళ్లు తాగాలి. నాలుగవసారి ఒకసారి పల్లెల్లో నీళ్లను విడిచిపెట్టాలి. విష్ణవే నమః, మధుసూదనాయ నమః, త్రివిక్రమాయ నమః, వామనాయ నమః, శ్రీధరాయ నమః, ఋషికేశాయ నమః, పద్మనాభాయ నమః, దామోదరాయ నమః, సంకర్షణాయ నమః, వాసుదేవాయ నమః, प्रद्युम्नाय नमः, अनिरुद्धाय नमः, पुरुषोत्तमाय नमः, अधोक्षजाय नमः, नारसिंहाय नमः, अच्युताय नमः, जनार्दनाय नमः, उपेन्द्राय नमः, हरये नमः, श्रीकृष्णाय नमः, श्रीकृष्णपरब्रह्मणे नमो नमः। भूतोच्चाटन रेंडक्षंतलु तीसुकोनि वासन चूसि वेनक्कि वेसेयालि। उत्तिष्ठन्तु भूतपिशाचाः, येते भूमिभारकाः, येतेषां विरोधेन ब्रह्मकर्म समारभे। अक्षंतलनु वासन चूसि वेनक्कि वेसेयंडि। प्राणायामे विनियोगः, निधानंगा ऊपिरि मोत्तानि पीलिचुकोनि निधानंगा ऊपिरिनि विडिचिपेट्टालि। ओम यो देवस्सवितास्माकं धियो धर्माधिगोचरः प्रेरयेत्तस्य यद्भर्गस्तद्वरेण्यमुपास्महे। ओमापो ज्योतिरसोऽमृतं ब्रह्मभोर्भुवस्सुवरोम्। संकल्पं कुडि चेतुलो अक्षंतुलु वेसुकोनि एडम चेतुलो ई विधंगा पेट्टुकोनि संकल्पान्नि चेप्पंडि। शुभाभ्यां शुभे शोभने मुहूर्ते अद्य ब्रह्मणः द्वितीय परार्धे श्रीश्वेतवराह कल्पे वैवस्वतमन्वन्तरे कलियुगे प्रथमपादे जम्बोद्वीपे भरतवर्षे भरतखण्डे अस्मिन्वर्तमानव्यवहारिकचान्द्रमानेन प्रभवादिषष्टि संवत्सराणां मध्ये। ఈరోజటి పంచాంగాన్ని తివ్వండి. ఆ పంచాంగంలో
సంవత్సరే సంవత్సరం పేరు, ఆయనే ఈ ఆయనంలో ఉన్నాము అనేది చెప్పుకోవాలి. ఋతువు ఋతువు పేరు చెప్పుకోవాలి. మాసే మాసం పేరు చెప్పుకోవాలి. పక్షే పక్షము, రెండు పక్షాలు, కృష్ణపక్షము శుక్లపక్షము, ఏ పక్షంలో ఉన్నాము అనేది చెప్పుకోవాలి. తిథౌ ఈరోజటి తిథి చెప్పుకోండి. వాసరే ఈరోజటి వారాన్ని చెప్పుకోండి. శుభనక్షత్రే శుభయోగే శుభకరణే ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభతిథౌ శ్రీమాన్ గోత్ర, మీ గోత్రం చెప్పుకోండి. నామధేయ మీ పేరు చెప్పుకోవాలి. మీ పరివారంలో ఉన్న వాళ్ళ అందరి పేర్లను చెప్పుకోండి. సహకుటుంబానాం సంకల్పం నేను చెప్పినట్టుగా చెప్పండి. మమ సహ కుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయుః ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం ఇష్టకామ్యార్థ ఫల సిద్ధ్యర్థం శ్రీ పార్థివ వినాయక వరసిద్ధి వినాయక స్వామి దేవతా అనుగ్రహ ప్రసాద సిద్ధ్యర్థం పార్థివ వినాయక పూజాం అహం కరిష్యే. చేతిలో నీళ్లు వేసుకొని ఆ అక్షంతలు నీళ్లను కిందున్న పల్లెంలో విడిచిపెట్టండి. తదంగ కలశారాధనం కరిష్యే. ఒక కలశంలో చంబులో నీళ్లున్నాయి కదా కింద, ఆ కలశానికి గంధం బొట్లు పెట్టేసి పూజ చేయాలి. కలశస్య ముఖే విష్ణు కంఠే రుద్ర సమాశ్రితః మూలే తత్ర స్థితో బ్రహ్మా మధ్యే మాతృగుణా స్మృతాః కుక్షోదుసాగరా సర్వే సప్తద్వీపా వసుంధరా ఋగ్వేదోథయజుర్వేద సామవేదో యథర్వణః అంగైశ్చ సహితాః సర్వే కలశంతు సమాశ్రితాః గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతీ నర్మదే సింధు కావేరీ జలేస్మిన్ సన్నిధిం కురు. ఆయాంతు దేవ పూజార్థం దురుదక్షయకారకాః. కలశం పైన చేతు పెట్టేసేయాలి. గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతీ నర్మదే సింధు కావేరీ జలేస్మిన్ సన్నిధిం కురు. ఆ కలశం లోపటే ఉన్న పువ్వును తీసుకొని పూజాద్రవ్యాలపైన మీ పైన ఆ నీళ్లను చిలకరించుకోవాలి. అపవిత్ర పవిత్రో వా సర్వావస్థాంగతోపి వా యస్మరేత్ పుండరీకాక్షం సబాహ్యాభ్యంతర శుచిః పుండరీకాక్షాయ నమః. అథ ధ్యానం. చేతిలో అక్షంతలు తీసుకొని వినాయకుడికి ప్రార్థన చేసుకోవాలి. ఓం గణానాంత్వా గణపతి గుంహవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణా బ్రహ్మణస్పద ఆన శృణ్వన్నోతిభిః సేదసాదనం. నమో వ్రాతపతయే నమో గణపతయే నమ ప్రమథపతయే నమస్తే అస్తు లంబోదరాయైకదంతాయ విఘ్న వినాశినే శివసుతాయ శ్రీ వరదమూర్తయే నమో నమః. అస్మిన్ బింబే
अस्मिन् पार्थिव बिंबे सिद्धि विनायकं पार्थिव महागणाधिपतिम् आवाहयामि स्थापयामि पूजयामि। असुनीते पुनरस्मासु चक्षुः पुनः प्राणमिह नो देहि भोगम्। जोक् पश्येम सूर्यमुच्चदन्तमनुमते मृडजान स्वस्ति। अमृतं वै प्राणः अमृतमापः प्राणानेव यथास्थानमुपह्वयते। स्वामिन् सर्वजगन्नाथ यावत् पूजावसानकम् तावत्त्वं प्रीतिभावेन बिम्बेऽस्मिन् सन्निधिं कुरु। स्थिरो भवा वरदो भवा सुमुखो भवा सुप्रसन्नो भवा स्थिरासनं कुरु। వినాయకుడిపైన అక్షంతులు వేసేసేయండి. భూర్భువస్సువః ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహీ తన్నో దంతిః ప్రచోదయాత్. పార్థివ మహాగణపతయే నమః. ధ్యాయామి ఆవాహయామి ఆసనం ఆసనార్థే అక్షతాన్ సమర్పయామి. వినాయకుడిపైన అక్షంతులు వేసేసేయండి. ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహీ తన్నోదంతిః ప్రచోదయాత్. పార్థివ మహాగణపతయే నమః. ఆసనం ఆసనార్థే అక్షతాన్ సమర్పయామి. ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహీ తన్నోదంతిః ప్రచోదయాత్. పార్థివ మహాగణపతయే నమః. పాదయోః పాద్యం సమర్పయామి. వినాయకుడి పాదాలపైన రెండు చుక్కలు నీళ్లను చిలకరించండి. ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహీ తన్నోదంతిః ప్రచోదయాత్. పార్థివ మహాగణపతయే నమః. హస్తేషు అర్ఘ్యం సమర్పయామి. ఉద్ధరణితో వినాయకుడికి నీళ్లు చూపెట్టేసేసి పల్లెల్లో విడిచిపెట్టండి. ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహీ తన్నోదంతిః ప్రచోదయాత్. పార్థివ మహాగణపతయే నమః. ముఖేషు శుద్ధ ఆచమనేయం సమర్పయామి. ఇంకొకసారి వినాయకునికి ఉద్ధరణితో నీళ్లు చూపెట్టేసేసి కిందున్న పల్లెల్లో విడిచిపెట్టేసేయండి. ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహీ తన్నోదంతిః ప్రచోదయాత్. స్నానం సమర్పయామి. ఒక పువ్వు తీసుకొని ఆ నీళ్లను వినాయకుడిపైన చిలకరించాలి. ఓం ఆపోహిష్టమజోభువస్తాన ఊర్జేతధాతనా మహేరణాయ చక్షసే యో వః శివతమోరసస్తస్య భాజయతే హనః ఉషతీరివ మాతరః తస్మా అరంగమామవోజస్య క్షయాయ జన్వథా ఆపో జనయథాచనః శుద్ధోదకేన స్నపయామి. ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహీ తన్నోదంతిః ప్రచోదయాత్. పార్థివ మహాగణపతయే నమః. పంచామృత స్నానం సమర్పయామి. పంచామృతం అంటే ఐదు పదార్థాలు, పాలు, పెరుగు, తేనె, నెయ్యి, చక్కెర. ఇవి ఐదు పదార్థాలు. ఇవిటిని పంచామృతం అని మనం పిలుస్తాము. పాలు, పెరుగు, తేనె, నెయ్యి, చక్కెర ఇవి ఐదింటిని విడివిడిగా ఉంచి కూడా మనం అభిషేకం చేయొచ్చు వినాయకుడి విగ్రహం ఉంటే. లేదు అంటే ఐదింటిని ఒకే చోట మిశ్రమం చేసేసి ఆ పంచామృతాన్ని వినాయకుడిపైన సంప్రోక్షణం చేస్తూ ఉండండి. పయోదధిఘృతం చైవ శర్కరా మధు సంయుతం పంచామృతేన స్నపనం స్నానార్థం ప్రతిగృహ్యతాం. శ్రీ పార్థివ మహాగణపతయే నమః. పంచామృత స్నానం సమర్పయామి. ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహీ తన్నోదంతిః ప్రచోదయాత్.
శుద్ధోదక స్నానం సమర్పయామి. నీళ్లతో వినాయకుడిపైన ప్రోక్షణం చేస్తూ ఉండాలి. వినాయకుడి పూజలో ముఖ్యమైనటువంటిది గణపతి అథర్వశీర్షం. ఈ అథర్వశీర్షాన్ని ఖచ్చితంగా ఈ వినాయక నవరాత్రులలో లేదా వినాయకుడి పూజ చేసినప్పుడు చదవడం లేదా వినడం అనేది ఖచ్చితంగా చేయాలి. తద్వారా ఆ వినాయక ఉపనిషత్తులోనే ఉంది. అనేక రకాలైనటువంటి సిద్ధులన్నీ కూడా మనకు ఈ ఉపనిషత్తు వినడం వలన సిద్ధిస్తాయి అనేది ఆ ఉపనిషత్తులోనే చాలా విషయాలు మనకు చెప్పబడి ఉన్నాయి. ఒకవేళ మనకు ఈ మంత్రాలు ఏవైనా సరే చెప్పడానికి రానప్పుడు, ఎవరైనా చెప్తూ ఉన్నప్పుడు శ్రద్ధగా వినాలి. అది చాలా మేలు చేస్తుంది మనకు. గణపత్యథర్వశీరసం ఓం భద్రం కర్ణేభిశృణుయామదేవాః భద్రం పశ్యేమాక్షభిర్జత్రాః స్థిరైరంగైస్తుష్టు వాగుంసస్తనోభిః వ్యషేమదేవహితంయదాయుః స్వస్తిన ఇంద్రో వృద్ధశ్రవాః స్వస్తిన పూషా విశ్వవేదాః స్వస్తినస్తారిక్షో అరిష్టనేమిః స్వస్తినో బృహస్పతిర్దధాతు. ఓం శాంతి శాంతి శాంతిః. ఓం లం నమస్తే గణపతయే, త్వమేవ ప్రత్యక్షం తత్వమసి, త్వమేవ కేవలం కర్తాసి, త్వమేవ కేవలం ధర్తాసి, త్వమేవ కేవలం హర్తాసి, త్వమేవ సర్వం ఖల్విదం బ్రహ్మాసి, త్వం సాక్షాదాత్మాసి నిత్యం. ఋతం వచ్మి, సత్యం వచ్మి, అవత్వం మాం, అవవక్తారం, అవశ్రోతారం, అవదాతారం, అవధాతారం, అవానూచానమవశిష్యం, అవపశ్చాత్తాత్, అవపురస్తాత్, అవోత్తరాత్తాత్, అవదక్షిణాత్తాత్, అవచోర్ధ్వాత్తాత్, అవాధరాత్తాత్, సర్వతో మాం పాహి పాహి సమంతాత్. త్వం మాం మయస్త్వం చిన్మయః, త్వమానందమయస్త్వం బ్రహ్మమయః, త్వం సచ్చిదానందాద్వితేజోసి, త్వం ప్రత్యక్షం బ్రహ్మాసి, త్వం జ్ఞానమయో విజ్ఞానమయోసి. సర్వం జగదిదం త్వత్తో జాయతే, సర్వం జగదిదం త్వత్తస్తిష్ఠతే, సర్వం జగదిదం త్వైలయమేష్యతే, సర్వం జగదిదం త్వయి ప్రత్యేతే. త్వం భూమిరాపో నలో నిలో నభః, త్వం చత్వారి వాక్ పదాని, త్వం గుణత్రయాతీతః, త్వం అవస్థాత్రయాతీతః, త్వం దేహత్రయాతీతః, త్వం కాలత్రయాతీతః, త్వం మూలాధారస్థితోసి నిత్యం, త్వం శక్తిత్రయాత్మకః, త్వాం యోగినోధ్యాయంతి నిత్యం, త్వం బ్రహ్మా, త్వం విష్ణుస్త్వం రుద్రస్త్వమింద్రస్త్వమగ్నిస్త్వం వాయుస్త్వం సూర్యస్త్వం చంద్రమాస్త్వం బ్రహ్మభూర్భువస్సువరోం. గణాధీం పూర్వముచ్చార్య వర్ణాధీం తదనంతరం అనుస్వారః పరతరః అర్ధేందులసితం తారేణ రుద్ధం ఏతత్తవ మనస్వరూపం గకారః పూర్వరూపం అకారో మధ్యమరూపం అనుస్వారః శాంతరూపం బిందురుత్తరరూపం నాదసంధానం సగుంహితా సంధిః. సైషా గణేశ విద్యా గణక ఋషిః నిసృద్గాయత్రీ ఛందః శ్రీ మహాగణపతిర్దేవతా. ఓం గంగణపతయే నమః. ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతిః ప్రచోదయాత్. ఏకదంతం చతుర్హస్తం పాశమంకుశధారిణం రథం చ వరదం హస్తైర్బిభ్రాణం మోషకధ్వజం రక్తం లంబోదరం శూర్పకర్ణకం రక్తవాససం రక్తగంధానులిప్తాంగం రక్తపుష్పైః సుపూజితం
భక్తానుకంపనం దేవం జగత్కారణమచ్యుతం ఆవిర్భూతం చ సృష్ట్యాదో ప్రకృతే పురుషాత్ పరం ఏవం ధ్యాయతి యో నిత్యం స యోగీ యోగినాం వరః నమో వ్రాతపతయే నమో గణపతయే నమః ప్రమథపతయే నమస్తే అస్తు లంబోదరాయైకదంతాయ విఘ్న వినాశినే శివసుతాయ శ్రీ వరదమూర్తయే నమో నమః ఏతదథర్వశీర్షణ్యోధీతే సబ్రహ్మభోజాయ కల్పతే ససర్వవిఘ్నేర్న బాధ్యతే ససర్వతః సుఖమేదతే స పంచమహాపాపాత్ ప్రముచ్యతే సాయమధేయానో దివసకృతం పాపం నాశయతి ప్రాతరధేయానో రాత్రికృతం పాపం నాశయతి సాయం ప్రాతః ప్రయుంజానో అపాపో భవతి సర్వత్రాధేయానో అపవిఘ్నో భవతి ధర్మార్థకామమోక్షం చ విందతి ఇదమథర్వశీర్షమశిష్యాజన దేయం యోజతి మోహాద్దాస్యతి స పాపీయాన్ భవతి సహస్రావర్తనాత్ యయం కామమధీతే తంతమనేన సాధయేత్ అనేన గణపతిమభిషంచతి స వాగ్మీ భవతి చతుర్థ్యామనష్ణం చ పతిః స విద్యావాన్ భవతి ఇత్యథర్వణ వాక్యం బ్రహ్మాద్యాచరణం విద్యాత్ నభివేతి కదాచనేతి యో దూర్వాంకురైర్యజతి స వైశ్రవణోపమో భవతి యో లాజైర్యజతి స యశోవాన్ భవతి స మేధావాన్ భవతి యో మోదక సహస్రేణ యజతి స వాంఛిత ఫలమవాప్నోతి యః సాజ్య సమిద్భిర్యజతి స సర్వం లభతే స సర్వం లభతే అష్టో బ్రాహ్మణాన్ సమ్యగ్రాహయిత్వా సూర్యవర్చస్వీ భవతి సూర్యగ్రహే మహానద్యాం ప్రతిమాసన్నిధో వాజప్త్వా సిద్ధమంత్రో భవతి మహావిఘ్నాత్ ప్రముచ్యతే మహాదోషాత్ ప్రముచ్యతే మహాపాపాత్ ప్రముచ్యతే మహాప్రత్యవాజాత్ ప్రముచ్యతే స సర్వవిద్భవతి స సర్వవిద్భవతి య ఏవం వేద ఇత్యుపనిషత్ సహనావవతు సహనో భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై ఓం శాంతి శాంతి శాంతిః పార్థివ మహాగణపతయే నమః శుద్ధోదక స్నానం సమర్పయామి శుద్ధోదక స్నానానంతరం శుద్ధ ఆచమనేయం సమర్పయామి కలశంలో ఉన్న నీళ్లను ఒకసారి వినాయకుడి పైన చిరకరించాలి. ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహే తన్నో దంతి ప్రచోదయాత్ పార్థివ మహాగణపతయే నమః యజ్ఞోపవీతం సమర్పయామి. యజ్ఞోపవీతాన్ని వినాయకుడికి వేయాలి. కుడి భుజంలో మొదలుగా వేసేసి తర్వాత వినాయకుడి మెడలో ఆ యజ్ఞోపవీతాన్ని వేయాలి. ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహే తన్నో దంతి ప్రచోదయాత్ పార్థివ మహాగణపతయే నమః వస్త్రోపవస్త్రం సమర్పయామి. వస్త్రాలు ఉంటే వినాయకుడి పైన వేయాలి. ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహే తన్నో దంతి ప్రచోదయాత్ విలేపనార్థే చందనం సమర్పయామి. ఆ వినాయకుడికి గంధం బొట్టు పెట్టాలి. ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహే తన్నో దంతిః ప్రచోదయాత్ అలంకరణార్థే హరిద్రాది కుంకుమం సమర్పయామి. గంధం పైన కుంకుమను పెట్టాలి వినాయకుడికి. ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహే తన్నో దంతిః ప్రచోదయాత్ అలంకరణార్థే అక్షతాన్ సమర్పయామి. వినాయకుడి పైన అక్షంతలు వేసేయాలి. ఎడమ చేతిలో అక్షంతలు పట్టుకొని వినాయకుడి పైన రెండు రెండు అక్షంతలు వేస్తూ ఉండాలి.
अथांग पूजा गणेशाय नमः पादौ पूजयामि एकदंताय नमः गुल्फौ पूजयामि शूर्पकर्णाय नमः जानुने पूजयामि विघ्नराजाय नमः जंघौ पूजयामि अखवाहनाय नमः ऊरूं पूजयामि हेरंभाय नमः कटिं पूजयामि लंबोदराय नमः उदरं पूजयामि गणनाथाय नमः नाभिं पूजयामि गणेशाय नमः हृदयं पूजयामि स्थूलकंठाय नमः कंठं पूजयामि स्कंदाग्रजाय नमः स्कंदौ पूजयामि पाशहस्ताय नमः हस्तौ पूजयामि गजवक्त्राय नमः वक्त्रं पूजयामि विघ्नहन्त्रे नमः नेत्रे पूजयामि शूर्पकर्णाय नमः कर्णो पूजयामि फालचन्द्राय नमः ललाटं पूजयामि सर्वेश्वराय नमः शिरः पूजयामि विघ्नराजाय नमः सर्वाण्यंगानि पूजयामि। ఆ పత్రాలు ఉన్నట్టు అయితే బిల్వపత్రం తులసిపత్రం ఇలాంటివి పత్రాలన్నీ ఉన్నట్టు అయితే ఆ పత్రాలతో కూడా పూజ చేయండి వినాయకుడికి। లేనప్పుడు అక్షంతలు లేదా పుష్పాలతో పూజ చేస్తూ ఉండండి। సుముఖాయ నమః మాచిపత్రం పూజయామి గణాధిపాయ నమః బృహతే పత్రం పూజయామి ఉమాపుత్రాయ నమః బిల్వపత్రం పూజయామి గజాననాయ నమః దూర్వాయుగ్మం పూజయామి హంసూనవే నమః దుత్తూరపత్రం పూజయామి లంబోదరాయ నమః బదరేపత్రం పూజయామి గుహాగ్రజాయ నమః అపమార్గపత్రం పూజయామి గజకర్ణాయ నమః తులసీపత్రం పూజయామి ఏకదంతాయ నమః చూతపత్రం పూజయామి వికటాయ నమః కరవీరపత్రం పూజయామి భిన్నదంతాయ నమః విష్ణుక్రాంతపత్రం పూజయామి వటవే నమః దారిమేపత్రం పూజయామి సర్వేశ్వరాయ నమః దేవదారుపత్రం పూజయామి ఫాలచంద్రాయ నమః మరువకపత్రం పూజయామి హేరంబాయ నమః సింధువారపత్రం పూజయామి శూర్పకర్ణాయ నమః జాతిపత్రం పూజయామి సురాగ్రజాయ నమః గండకేపత్రం పూజయామి విభవక్త్రాయ నమః శమీపత్రం పూజయామి వినాయకాయ నమః అశ్వత్థపత్రం పూజయామి సురసేవితాయ నమః అర్జునపత్రం పూజయామి కపిలాయ నమః అర్కపత్రం పూజయామి శ్రీగణేశ్వరాయ నమః ఏకవింశతి పత్రాని పూజయామి। వినాయకుడి అష్టోత్తరంతో పుష్పాలతో కాని లేదా అక్షంతలతో కాని అర్చిస్తూ ఉండండి వినాయకునికి। ఓం గజాననాయ నమః గణాధ్యక్షాయ నమః విఘ్నరాజాయ నమః వినాయకాయ నమః ద్వైమాతురాయ నమః ద్విముఖాయ నమః ప్రముఖాయ నమః సుముఖాయ నమః కృత్తినే నమః సుప్రదీపాయ నమః సుఖనిధయే నమః సురాధ్యక్షాయ నమః సురారిఘ్నాయ నమః మహాగణపతయే నమః మాన్యాయ నమః మహాకాలాయ నమః మహాబలాయ నమః హేరంబాయ నమః లంబజఠరాయ నమః హ్రస్వగ్రీవాయ నమః మహోదరాయ నమః మదోత్కటాయ నమః మహావీరాయ నమః మంత్రినే నమః మంగళస్వరూపాయ నమః ప్రమదాయ నమః ప్రథమాయ నమః ప్రాజ్ఞాయ నమః విఘ్నకర్త్రే నమః విఘ్నహంత్రే నమః విశ్వనేత్రే నమః విరాట్పతయే నమః శ్రీపతయే నమః వాక్పతయే నమః శృంగారిణే నమః ఆశ్రితవత్సలాయ నమః శివప్రియాయ నమః శీఘ్రకారిణే నమః శాశ్వతాయ నమః బలాయ నమః
బలోత్థితాయ నమః భవాత్మజాయ నమః పురాణపురుషాయ నమః పూష్ణే నమః పుష్కరోక్షప్రవారణే నమః అగ్రగణ్యాయ నమః అగ్రపూజ్యాయ నమః అగ్రగామినే నమః మంత్రకృతే నమః చామేకరప్రభాయ నమః సర్వస్మై నమః సర్వోపాస్యాయ నమః సర్వకర్త్రే నమః సర్వనేత్రే నమః సర్వసిద్ధిప్రదాయ నమః సర్వసిద్ధయే నమః పంచహస్తాయ నమః పార్వతీనందనాయ నమః ప్రభవే నమః కుమారగురవే నమః అక్షోభ్యాయ నమః కుంజరాసురభంజనాయ నమః ప్రమోదాయ నమః మోదకప్రియాయ నమః కాంతిమతే నమః ధృతిమతే నమః కామినే నమః కపిత్థవనప్రియాయ నమః కపిత్థఫలప్రియాయ నమః బ్రహ్మచారిణే నమః బ్రహ్మరూపిణే నమః బ్రహ్మవిద్యాదిదానభువే నమః జిష్ణవే నమః విష్ణుప్రియాయ నమః భక్తజీవితాయ నమః జితమన్మథాయ నమః ఐశ్వర్యకారణాయ నమః జయసే నమః యక్షకిన్నరసేవితాయ నమః గంగాసుతాయ నమః గణాధీశాయ నమః గంభీరనినాదాయ నమః వటవే నమః అభీష్టవరదాయ నమః జ్యోతిషే నమః భక్తనిధయే నమః భావగమ్యాయ నమః మంగళప్రదాయ నమః అవ్యక్తాయ నమః అప్రాకృతపరాక్రమాయ నమః సత్యధర్మిణే నమః సఖయే నమః సరసాంబునిధయే నమః మహేశాయ నమః దివ్యాంగాయ నమః మణికింకిణిమేఖలాయ నమః సమస్తదేవతామూర్తయే నమః సహిష్ణవే నమః సతతోత్థితాయ నమః విఘాతకారిణే నమః విశ్వదృశే నమః విశ్వరక్షాకృతే నమః కళ్యాణగురవే నమః ఉన్మత్తవేషాయ నమః అపరాజితే నమః సమస్తజగదాధారాయ నమః సర్వైశ్వర్యప్రదాయ నమః అక్రాంతచిదచ్చిత్ప్రభవే నమః విఘ్నేశ్వరాయ నమః నానావిధపరిమళపత్రపుష్పాణి సమర్పయామి. ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతిః ప్రచోదయాత్. పార్థివమహాగణపతయే నమః. ధూపం వనస్పత్యుద్భవే దివ్యే నానాగంధేస్సు సంయుతః ఆఘ్రేయ సర్వదేవానాం ధూపోజం ప్రతిగృహ్యతాం. శ్రీ పార్థివ మహాగణపతయే నమః. ధూపమాఘ్రాపయామి. ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతిః ప్రచోదయాత్. ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతిః ప్రచోదయాత్. నైవేద్యం. ముందున్న పండ్లపైన లేదా ఉన్నటువంటి పదార్థాలపైన నీళ్లను చిలకరించేసి చుట్టు నీళ్ళు తిప్పేసి వినాయకుడికి 5 సార్లు ఆ నైవేద్యాన్ని చూపెట్టాలి. ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం వ్యానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ, ఓం బ్రహ్మణే నమః. నైవేద్యం సమర్పయామి. 3 సార్లు వినాయకుడికి ఉద్ధరిణితో నీళ్లు చూపెట్టేసేసి కిందున్న పల్లెలను విడిచిపెట్టాలి. ఉత్తరాపోషణం సమర్పయామి. హస్తముఖ ప్రక్షాళనం సమర్పయామి. ముఖేషు శుద్ధ ఆచమనీయం సమర్పయామి. తాంబూలం ఉన్నట్టయితే వినాయకుడి ముందు 2 తమలపాకులు 2 వక్కలు పెట్టేసేయండి. తాంబూలం సమర్పయామి. ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతిః ప్రచోదయాత్. మంగళనీరాజనం. కర్పూరం హారతి లేదా నెయ్యి ఒత్తులతో హారతి ఇవ్వచ్చు వినాయకుడికి. ఆ హారతిని వెలిగించుకోండి. హారతిని చూపెట్టండి వినాయకుడికి. ఓం హిరణ్య పాత్రం వధో పూర్ణం దధాతే మధవ్యోసానేతే ఏకదా బ్రహ్మణ ఉపహరతే
ये कथैव यजमानाजुस्तेजो ददाति सम्राजञ्च विराजञ्चाभिश्रेरियाचनो गृहे लक्ष्मीराष्ट्रस्य जामुखे तजामासगुंसृजामसे नीराजनन्दर्शयामि शुद्धा च मनेयं समर्पयामि रक्षान्धारयामि। आ मंगलहारति चुट्टू नील तिप्पंडि। మీరు మంగళహారతి ఆ వినాయకునికి చూపెట్టండి మొదలుగా, తర్వాత మీరు నమస్కారం చేసుకొని ఆ మంగళహారతిని చేతిలో అక్షంతలు పుష్పాలను తీసుకోండి। మంత్రపుష్పం రాజాధిరాజాజ ప్రసైహ సాహినే నమో వజం వయే శ్రవణాయ కుర్మహే సమే కామాన్ కామకామాయ మహ్యం कामेश्वरो वैश्रवणो ददातु कुबेराज वैश्रवणाय महाराजाय नमः। ओम स्वस्ते साम्राज्यं भोज्यं स्वराज्यं वैराज्यं पारमेष्टं राज्यं महाराज्यमाधिपत्यमजं समन्तपरिजा ईशात् सार्वभौमस्सार्वायुषः आन्तादापरार्धात् पृथिव्यै समुद्रपर्यन्ताय एकरालिते तदप्येष श्लोकोऽभिगीतो मरुतपरिवेष्ठरो मरुतस्यावसन्गृहे आवक्षितस्य कामप्रियैर्विश्वे देवाः सभासद इति। एकदन्ताय विद्महे वक्रतुण्डाय धीमहि तन्नो दन्तिः प्रचोदयात्। पार्थिव महागणपतये नमः तव पादारविन्दयोः वेदोक्त सुवर्ण दिव्य मंत्र पुष्पांजलिं समर्पयामि। आ अक्षंतुल पुष्पालनु विनायकुनि पादाल दग्गर विडिचिपेट्टेसि नमस्कारं चेसुकोंडि। यस्य स्मृत्या च नामोक्त्या तपः पूजा क्रियादिशो न्यूनं संपूर्णता याति सद्यो वन्दे तमच्युतम्। చేతిలో అక్షంతలు తీసుకోండి, చెప్పాలి, మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం గణాధిప యత్పూజితం మయా దేవ పరిపూర్ణం తదస్తుతే అనేన మయా కృత महागणपते नवरात्र पर्वदिना अंतर्गत मया कृत पार्थिव महागणपते पूजनेन तेन श्रेय महागणपतिः प्रीयताम्। అక్షంతలు నీళ్లను ఒక పల్లెంలో విడిచిపెట్టండి। గణపతి పూజా విధానం సమాప్తం। వినాయకుడి ఉద్వాసన చేసేది ఉంటే ఈ శ్లోకాన్ని చదవండి లేదా వినండి। యాంతు దేవగణాః సర్వే పూజామాదాయ పార్థివా ఇష్టకామ్యార్థ సిద్ధ్యర్థం पुनरागमनाय च। जय बोलो गणेश महाराज की जय। विनायकुडिपैन अक्षंतलु वेसेसि कदलिंचंडी।